ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా అన్న ఈ రాష్ట్ర మంత్రిగా గత ప్రభుత్వాలలో టూరిజం అన్న సాంస్కృతిక శాఖ అన్న ఇవాళ ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఉత్తమ్ శెట్టి శ్రీనివాసరావు గారు, మన అన్న అవంతి శ్రీనివాసరావు గారు మన ఆహ్వానాన్ని మళ్లించి అలా తిరుపతిలో మేము గిరిజనులు ఇక్కడ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ అన్నకి మరి మాట్లాడే ముందు కళాకారులతో ఒక్కసారి వచ్చి ఒక చిన్న స్టెప్ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. శుద్ధి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా శాఖ తరఫున. ఎట్లయ్యాలో చూపించే సార్కి అలాగే నిన్న మనందరం కూడా చూసాం ఇప్పటికీ ఎదురు వస్తుంది వాటి నుంచి కూడా ఈ అమరావతిలో రాజధాని భూకంపం కూడా జరిగింది, రీసెంట్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవం. మరి అది చెప్పాలంటే బలంగా చెప్పాల్సింది ప్రభుత్వం కంటే మరి పోలీస్ సంస్థ ఉంది. పోలీస్ సంస్థ ఇన్వెస్టిగేట్ చేసి దానిలో నిజానిజాలు వాస్తవాలు వెలికి తీసి దోషులను పట్టుకుని మరి వాళ్ళ కోర్టు సబ్మిట్ చేసి కోర్టు శిక్షిస్తుంది. అది మా చేతిలో ఉండదు, ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం వరకు మా చేతిలో ఉంటుంది. కాబట్టి సిట్ ఎంక్వైరీ చేసాం, తప్పనిసరిగా దోషుల్ని మరి ఎస్పీలు డీఏజీలు అందరూ కూడా సరిపో కమిటీ చేశారు. వాళ్ళు తప్పనిసరిగా త్వరలో ఇన్వెస్టిగేట్ చేస్తారు. దీంట్లో ఎలాంటి నిష్పక్షపాతంగా మరి ఎలాంటి పార్షాలిటీ ఉండదు, అందరూ నిష్పక్షపాతంగా చేస్తారు. తప్పనిసరిగా ఎంత పెద్దవారైనా కానీ దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు, పట్టుకుని కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది, వారిని శిక్ష చేయడం జరుగుతుందో తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మన ప్రజానీకం ఈ సంస్కృతి అర్ధనేషన్ అయిన తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నాం. రాబోయే తరాలకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండే విధంగా ఈ గిరిజన మేళాన్ని గిరిజన ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వీరికి సమాజంలో అందరితో పాటు ఇంకా అవసరం ఉంటుంది అంటే అందరికంటే ముందుగా కూడా వీరికి నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేకపోతే అభివృద్ధి ఫలాలు అందజేయడానికి ప్రభుత్వం కృతజ్ఞత ఉంది, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మా పార్టీయే ఈ దళితుల పార్టీ, గిరిజనుల పార్టీ, మైనార్టీల పార్టీ, బలహీన